మీ నిర్ణయాలు మీరు తీసుకోలేరు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. పవన్ కు ముద్రగడ లేఖ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని పవన్ కబురు పంపారని, ఎలాంటి కోరికలు లేకుండా కలుస్తానని చెప్పానన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి పవన్ తో కలిసి సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ లేఖలో పలు అంశాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. మిత్రులు, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను. మన ఇద్దరి కలియక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి, కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు అన్నారు ముద్రగడ. గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితమైపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరుకుండాలండి. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి అని ముద్రగాడ లేఖలో పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి. కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాణిగా గుర్తింపు పడటం వల్ల మీరు వస్తానని చెప్పింది రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి అంటూ లేఖను ముగించారు ముద్రగడ.